పోదరి డిపార్ట్ ప్రాజెక్ట్ అక్రమం అనే విషయాన్ని ఏపీ అంగీకరించడం లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్. పర్యావరణ అనుమతులు ఎన్జీటీ స్టే ఉన్నా నిర్మిస్తున్నారన్నారు. పోతిరెడ్డిపాడు కాల్వకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా అక్రమమే అన్నారు. జూలై 9న నిర్వహించబోయే కృష్ణా బోర్డు త్రిసభ్య సమావేశం రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్. జూలై 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు సీఎం కేసీఆర్. ఆ సమావేశంలో తమ వాదనను వినిపిస్తామన్నారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నంతకాలం విద్యుత్ ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదన్నారు ఆయన. జల విద్యుత్కు సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవనే విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా జలాలను సముద్రంలోకి వృధాగా పోతున్నాయన్న ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు కేసీఆర్. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు, దానికి నీటిని అందించేటివి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రెండు కూడా అక్రమం, వాటిని తాము గుర్తించడం లేదని ఈ సమావేశం తీర్మానం చేసింది. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు చట్ట వ్యతిరేకమైన అక్రమ ప్రాజెక్టు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. పోతిరెడ్డిపాడు కాలువకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా అక్రమమేనని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే కృష్ణా జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఎన్ బ్లాక్ అలొకేషన్స్ కేటాయించిన వాటిని నికర జలాల కేటాయింపులు అన్న ప్రాజెక్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. జూలై 9న కృష్ణా నది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి నిర్వహించబోయే త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. జూలై 20 తర్వాతే పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలి, అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను ఎజెండాలో చేర్చాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అలాగే పోతిరెడ్డిపాడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని అనుమతించబోము, ఆ ప్రాజెక్టు అక్రమమని ఈ కేఆర్ఎంబి సమావేశంలో తమ వాదనని వినిపించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే తెలంగాణ ఎజెండా అంశాలను కేఎంఆర్కి వెంటనే చెప్పాలని, దానికి ఒక లేఖ రాయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచిత్ర ప్రాజెక్టు నుంచి నీటి లభ్యత ఉన్నంత వరకు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని ఈ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తీర్మానం చేశారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదు. జల విద్యుత్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని ముఖ్యమంత్రి సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే ఈ విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కృష్ణా బోర్డు జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే పులిచింతల్లో విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను సముద్రంలోకి వృధాగా పంపిస్తుంది అన్న దుష్ప్రచారాన్ని కూడా ఈ సమావేశంలో తిప్పికొట్టాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా జిల్లా అవసరాలను తీర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ కు ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అలాగే తద్వారా పట్టిసీమ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వినియోగించే విద్యుత్ ఖర్చులను కూడా తగ్గించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఇవి ముఖ్యమైన ఈ తీర్మానాలు ఈ సమావేశానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చాలా సఖ్యతగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని అలుసుగా తీసుకుని ఏపీ ప్రభుత్వం తాము సూచించినప్పటికీ, దీనిపై కోర్టుల్లో స్టే ఉన్నప్పటికీ, ట్రిబ్యునల్లో స్టే ఉన్నప్పటికీ వీటిని పనులు కొనసాగించడం సరైంది కాదనేది ఇవాళ సమావేశంలో తీర్మానం చేశారు. సంతోష్, థ్యాంక్ యూ సోమగోపాల్.